హైదరాబాద్ మహానగరంలో కూడా ఇంత మంచి నెక్లెస్ రోడ్ నిజంగా కూడా చూడలేదు. గతంలో అభివృద్ధి అంటే ఒక హైదరాబాదు ఒక కరీంనగర్ వరంగల్ అన్నట్టుండే. కానీ ఇలా వరంగల్ కరీంనగర్ వచ్చి ఇదేం జరుగుతుందో చూసిపోయి నేర్చుకునే పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఆ విషయాన మన సిద్ధిపేట ఎంత ముందు తీసుకుపోయిందో ఒకసారి మనం అందరం ఆలోచన చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహానగరాలన్నీ తిరుగుకుంటూ దేశంలో ఎక్కడ నగరాన్ని పోయినా అక్కడ కొత్తదనం కనబడ్డదంటే అది సిద్ధిపేటకి ఎప్పుడు తెద్దామని మన హరీశన్నకు తాతాలు ఆడుతుంటాడు. అది వచ్చేదాకా కూడా సారికి నిద్రపట్టాడు. వచ్చినాక ఆర్డర్ వచ్చినాక ఒక్కెత్తి అయితే మళ్ళీ పని చేసేదాకా కూడా కాంట్రాక్టర్లకు మున్సిపల్ చైర్మన్ సార్కు రోజు ఉంటుంది. ఇక ఎప్పటి వరకు అందిస్తారు నాకు టార్గెట్ పెట్టి వాళ్ళు నెల రోజులు అయితే సార్ 15 రోజులు కావాలండి. కాదనం లేక అవరం లేక మధ్యన సతమతమైన ఇబ్బంది పడాలని. ఎందుకు అంటే మా సిద్ధిపేట ప్రజలకు ఎంత ముందుగా అభివృద్ధి ఫలాలు అందిస్తే అంత సంతోషంగా ఉంటారు. సిద్ధిపేటను ఎంత అభివృద్ధి చేస్తే నాకు అంత మంచి పట్టు ఉంటుంది. నాకు ఇంత సేవ చేసే భాగ్యం ఇచ్చినటువంటి సిద్ధిపేటకు నేను ఎంత సేవ చేసినా తక్కువేని మనకు అందరికీ కూడా ఇంత అభివృద్ధి ఫలాలు అందిస్తున్న హరీష్ అన్నకు సిద్ధిపేట పట్టణ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడవలసిన కోరుతూ మీడియా మిత్రులు అంతా కూడా ఈ మీటింగ్ కాగానే ఓపెనర్ ఆడిటోరియంకి రావాలని విజ్ఞప్తి. వేదికకు అధ్యక్షత వహించిన కమిషనర్ గారికి మరి మా దేవేంద్రన్న గారికి మరి అదేవిధంగా అక్కర్ పటేల్ గారికి వేణుగోపాల్ రెడ్డి గారికి మరి ఆనంద్ గారికి మరి మిగతా వేదిక మీద ఉన్న అధికారులకు మీడియా మిత్రులకు మరి ఈ సాయంత్రంలో ఇంతమంది ఇక్కడికి ఇచ్చేసిన సిద్ధిపేట పౌరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇంకా మన రవీంద్రన్న చెప్పినట్టు సిద్ధిపేట అంటే నిజంగా మరొక మంచి రూబీ నెక్లెస్ అని మంచి నామకరణం చేసి ఇంత బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి మరి ఇది నిర్వహించిన మరి వారి నిర్వహించిన కాంట్రాక్టర్లు కావచ్చు దీనికి ఆర్కిటెక్ట్లు కావచ్చు దీనికి సహకరించిన మా మున్సిపల్ సిబ్బంది కావచ్చు మా చైర్మన్ గారు కావచ్చు మా అందరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున ఆ యొక్క శుభాభినందనాలు. మరి ఇలాంటి అభివృద్ధి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత గొప్పగా తెలంగాణ ఏ పట్టణం కూడా అభివృద్ధి చెందలేదు. మరి మీ అందరి దర్శనంతో మరి గౌరవ మంత్రి గారు మరి సిద్ధిపేటను తెలంగాణలోనే కాదు భారతదేశంలో ఒక ఐకాన్గా దేశంలో ఇంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతున్న నగరం ఏదైనా ఉన్నదా అంటే మన సిద్ధిపేటను చెప్పక తప్పదు. ఇది అక్షరాల నిజం ఏదో చెప్పుకోవడం కాదు ఇది వాస్తవాలు. మరి మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండే భవిష్యత్తులో కూడా మరి రేపు ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. మరి త్వరగా మరి ఇంత అభివృద్ధి చేస్తున్న మరి సహకరించిన మీ అందరికి కూడా మరి పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి గారు మన డిఆర్ఓ గారు దేవేందర్ రెడ్డి గారు రమణాథ శాంతి గారు రవీందర్రావు గారు జావేద్ గారు గౌరవ కౌన్సిలర్లు చిప్ప ప్రభాకర్ గారు అదేవిధంగా మా కోఆప్షన్ రాజయ్య గారు ఇంకెవరున్నారా కనకరాజ్ గారు నాగరాజ్ గారు అదేవిధంగా మా బర్ల మల్లికార్జున్ గారు ముఖ్యంగా మా మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. ఇవాళ ఈ నెక్లెస్ రోడ్ అనేటువంటిది రాష్ట్రానికే ఒక ఆదర్శంగా మన సిద్ధిపేట నెక్లెస్ రోడ్ వచ్చింది. అయితే ఇది ఓన్లీ ఒక చిన్న పార్ట్ మాత్రమే ఇవాళ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. దాదాపు 15.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు 1 కిలోమీటర్ నెక్లెస్ రోడ్ మాత్రమే ప్రజలకు ఓపెన్ చేయడం జరిగింది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధిపేట వచ్చినప్పుడు మనకిచ్చిన హామీ ప్రకారంగా మరో 25 కోట్ల రూపాయలు ఈ నెక్లెస్ రోడ్ పూర్తి చేయడానికి మంజూరు అయినాయి. సో మనకు రాబోయే 1 సంవత్సరంలోపు మరి పైన ఎక్కితే ఆల్రౌండ్ మొత్తం కొమర్చెరు చుట్టూ కూడా తిరిగే విధంగా ఉంటుంది. దాని మీద మనం సింథటిక్ ట్రాక్ కూడా పెట్టినాం. వాకర్స్కి కానీ సైక్లింగ్ చేసే వాళ్లకు సింథటిక్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసినాం. అంటే వాకర్స్కు మోకాళ్ళ నొప్పి రాకుండా బాగా వాళ్ళు నడవడానికి సులువుగా ఉండేటట్టుగా మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సింథటిక్ ట్రాక్తో వాకింగ్ ట్రాక్ కూడా ఈ నెక్లెస్ రోడ్ మీద ఏర్పాటు చేసినాం. మరి ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సైక్లింగ్ కూడా బాగా చేస్తున్నారు మరి ఆ సైక్లింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఒక సింథటిక్ ట్రాక్ ను కూడా దీని మీద ఏర్పాటు చేసుకున్నాం అంటే ఒక వైపు ఆహ్లాదం మరో వైపు ఆరోగ్యం రెండు కలిపి మన కోమటి చెరు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఇక్కడ ఓపెన్ జిమ్ పెట్టుకున్నాం మనం వాకింగ్ ట్రాక్ పెట్టినాం సైక్లింగ్ ట్రాక్ పెట్టినాం ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ పెట్టినాం అంటే ఇట్లా ప్రజలకు అవసరమైనటువంటి అన్నీ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అందుకే పొద్దున సాయంత్రం చాలా మంది కూడా పట్టణం నుంచి వాకింగ్ కోసం ఎక్సర్సైజ్ కోసం జిమ్ కోసం వస్తున్నారు ఇంకా రేపటి నుంచి సైక్లింగ్ కూడా చేసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది ఇది పుర ప్రముఖులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలన్నదే మా కోరిక ఇవాల వసతులు సమకూర్చడం ముఖ్యం కాదు వసతులు సద్వినియోగం అవడం అనేది చాలా ముఖ్యం ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చి మీరు కాపాడుకోవాలి ఇవాల కరోనా వచ్చిన తర్వాత ప్రజలు చాలా జాగృత పడుతున్నాం అందరం చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నాం మాస్కులు పెట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరూ వాకింగ్ చేస్తున్నారు జిమ్ చేస్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు సైక్లింగ్ చేస్తున్నారు అంటే ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెరిగింది మరి వారికి ఒక మంచి వసతి కావాలి ఇంతకుముందు మనకి ఏముండేది మెయిన్ రోడ్డు మీదనే వాకింగ్ చేద్దురు పొద్దున్న లేచి రోడ్డు మీదనే వాకింగ్ చేస్తే పాపం మన సినిమా థియేటర్లు పనిచేసే బాంబు రాజే ఒకసారి పాపం పొద్దున్నే వాకింగ్ పోతే యాక్సిడెంట్ అయ్యి కూడా ఒకసారి చనిపోయింది మనకు చాలా బాధపడ్డాం అప్పుడు అంటే అప్పుడు ఫెసిలిటీ లేదు మనకు సో వాకర్స్ కూడా ఇప్పుడు చక్కగా వచ్చి అక్కడ పార్కింగ్ చేసుకొని మంచి వాకింగ్ చేసుకోవడానికి కానీ సైక్లింగ్ చేసుకోవడానికి కానీ ఒక మంచి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినాం ఈ పక్కనే స్టేడియం కూడా మీరు చూసినారు అద్భుతమైనటువంటి డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ ఆడుకునేటట్టు ఓ మంచి స్టేడియం సిద్దిపేటలో వచ్చింది అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు మరో 2.5 కోట్ల రూపాయలతోని సిద్దిపేటలో మరి మనకు ఫుట్బాల్ కోర్టు కూడా అందుబాటులోకి తేబోతా ఉన్నాం త్వరలో వాలీబాల్ అకాడమీ కూడా సిద్దిపేటకు అందుబాటులోకి తేబోతా ఉన్నాం అంటే అటు స్పోర్ట్స్ కానీ ప్రజల అవసరాలన్నీ కూడా గుర్తిస్తూ మనము ప్రజలకు ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని రెండూ ఇవ్వడం కోసం ఇది నిరంతర ప్రయత్నం అనేటువంటిది జరుగుతూ ఉంది సరే ఆరోగ్యంలో ఇంకో వింగు మా డాక్టర్ శాంతి గారు మాకు తోడైన తర్వాత వార్డ్ కంపోస్టర్లు స్వచ్ఛబడి మరి 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేసిన దాన్ని 100% ఈయన సిద్దిపేట నెక్లెస్ రోడ్ లెక్క ఉండాలి చెరువు ఎట్లా ఉండాలి సిద్దిపేట కొమట చెరువు లెక్క ఉండాలి రైతు బజార్ ఎట్లుండాలి సిద్దిపేట రైతు బజార్ లెక్క రైతు బజార్ ఉండాలి అడ్రస్ సిద్దిపేట సిద్దిపేట అనేది ఒక బెంచ్ మార్క్ గా నిలుపుతూ ఇవాళ రాష్ట్రంలో దేశంలో కూడా ఆదర్శంగా నిలిచాం ఇప్పటికే మన సిద్దిపేట 10 జాతీయ అవార్డులను సంపాదించుకుంది సిద్దిపేట పట్టణం గత 4-5 సంవత్సరాల్లో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అవార్డులు ఒక 10 మన పట్టణానికి వచ్చినాయి దీని వెనక సిద్దిపేట ప్రజల సహకారం సిద్దిపేటలో ఉండే మా బాడీ మా చైర్మన్ గారు మా వైస్ చైర్మన్ గారు మా కౌన్సిలర్లు మా కమిషనర్ గారు మా సిద్దిపేట మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది నుంచి మొదలుకుంటే మా ఇంజనీర్ల కృషి కూడా దాని వెనుక ఉంది మా ఆర్పీల కృషి కూడా ఉంది ప్రజల్ని మోటివేట్ ప్లాస్టిక్ పదార్థాలు చెత్త చెదారం చెరువులో వేయకుండా దీన్ని ఇది మన ఇల్లు మనకు ఎంత ముఖ్యమో మన గల్లీ మనకు అంత ముఖ్యం మన కొమటి చెరువు మనకు అంత ముఖ్యం మన సిద్దిపేట కూడా అంత ముఖ్యం మనకు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన పట్టణాన్ని మన చెరువును కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది వచ్చినటువంటి సందర్శకులు ఇతర పట్టణాల నుంచి కూడా వస్తున్నారు కరీంనగర్ నుంచి పెద్దపల్లి నుంచి సుల్తానాబాద్ నుంచి కుకునూరుపల్లి నుంచి హుస్నాబాద్ నుంచి చేరియాల నుంచి నిజామాబాద్ నుంచి రకరకాల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇవాళ సిద్దిపేటకు వస్తూ ఉన్నారు అంటే ఇవి అందరు కూడా ఈరోజు వస్తున్నారు మొన్న ఈ మధ్యనే పొద్దుటూరు ఎమ్మెల్యే వచ్చిపోయాడు శివానందరెడ్డి శివప్రసాద్ రెడ్డి అని పొద్దుటూరు ఎమ్మెల్యే గారు వచ్చిపోయినారు మొన్న ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ మా నియోజకవర్గంలో కూడా ఇట్లా చేసుకుంటామని చెప్పి ఆయన పిఎస్ను వాళ్ళ ఆర్డీఓను వాళ్ళ మున్సిపల్ కమిషనర్ను దోలిచ్చి ఇవన్నీ చూసి వాళ్ళ ఫోటోలు తీసుకొని పోయింది అంటే వీ హ్యావ్ బికమ్ ఎ మోడల్ ఇట్లా ఒకటొక్కటిగా మన సిద్దిపేటలో ప్రజలకు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఈ నెక్లెస్ రోడ్డు బాంబే నుంచి ఒక మంచి ఆర్కిటెక్ట్ను పెట్టి కరోనా వస్తే కూడా ఆన్లైన్లో వీడియో కాల్ పెట్టుకొని బాంబే ఆర్కిటెక్ట్తో మాట్లాడుకుంటూ మా మున్సిపల్ ఇంజనీర్లు కష్టపడి పనిచేసారు మా ఏఇ మహేషేనా చేసింది మా ఏఇ మహేష్ గారు మా ఈ ప్రతాప్ గారు అదేవిధంగా మా కాంట్రాక్టర్ రవీందర్ రావు గారు ఆయన దగ్గర ఉండే సైట్ ఇంజనీర్
గౌతమ్ చాలా బాగా పని చేసిండు. గౌతమ్ మా సైట్ ఇంజనీర్. సో రెండు సార్లు తిప్పి గౌతమ్కు మహేష్కి గప్పదాం. కార్లకి స్టార్ట్ చేసిన ఏడాది నుంచి కరోనానే ఉంది. ఇవి లైట్లు కొనాలంటే కంపెనీ వాడు మేము కరోనా సార్ ఫ్యాక్టరీ బంద్ అయింది ఆర్డర్ లేదంటారు. గ్రానైట్ కావాలంటే కరోనా సార్ బంద్ అయింది లేబర్ లేరు సార్ మొత్తం బీహార్కి వెళ్ళిపోయినరు రాజస్థాన్కి వెళ్ళిపోయినరు అన్నారు. అయినా కరోనా ఉన్నా కూడా ఎందుకంటే ఇక్కడ వాడినటువంటి చెట్లు కానీ గ్రానైట్ కానీ లైట్లు కానీ అన్నీ కూడా మరి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర నగరాల నుంచి తెప్పించినటువంటి ఎక్విప్మెంట్ చాలా వరకు ఉంది. సో అన్ని లాక్డౌన్స్ ఉన్నా కరోనా ఉన్నా కూడా మరి సకాలంలో ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ మ్యూజిక్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నాం. ఇక్కడ అద్భుతంగా ఈ డెక్ కూడా అభివృద్ధి అవుతుంది. ఇక్కడైతే మనం ఈరోజు మీటింగ్ పెట్టుకున్నామో ఇది అద్భుతమైనటువంటి డెక్. అంటే ఇక్కడ సాయంత్రం పూట కూర్చొని చక్కగా ఆహ్లాదాన్ని పంచుకునే విధంగా ఒక మంచి డెక్ కూడా ఒక నెల 15 రోజుల్లోగా దీన్ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నాం. మరి అదేవిధంగా గ్లో గార్డెన్ దీని పక్కనే ఇది ఎక్కడో గుజరాత్లో మాత్రమే ఉంది గ్లో గార్డెన్. ఆ గ్లో గార్డెన్ కూడా ఎల్లుండి 10వ తారీఖు నాడు సిద్దిపేట ప్రజలకు అందుబాటులోకి తేబోతున్నాం. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట పట్టణంలో గ్లో గార్డెన్ కూడా అందుబాటులోకి రాబోతుంది. ఉగాది కానుక కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఉగాది నాడు సిద్దిపేటలో మ్యూజికల్ ఫౌంటైన్స్ కూడా కొమట చెరువులో ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఆ ఈ ప్రజలకు ఉగాది కానుక కళ్ళు ఆర్పకుండా చూసేంత గొప్పగా ఈ కొమట చెరువులో మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉగాది పండుగ నాడు ఈ ప్రజలకు దాన్ని కూడా అందించబోతా ఉన్నాం. సో అంటే ఇట్లా ఏ రంగంలో చూసినా విద్యలో వైద్యంలో రహదారుల్లో పారిశుద్ధ్యంలో సిద్దిపేటను ఒక ఆదర్శవంతంగా మరి ప్రజల సహకారంతో ప్రజల ఆశీస్సులతో మనం ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. మరి ఇంత గొప్పగా పనిచేసినటువంటి ఇంజనీర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రజలు రేపటి నుంచి ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. సిద్దిపేట ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఆనందంలో ఈ అభివృద్ధిలో మీరందరూ పాలు పంచుకొని మీరు సంతోషంగా గడిపితే అదే మాకు గొప్ప ఆనందం, అదే మీరు మాకు ఇచ్చే వరం. దీన్ని పట్టణ ప్రజలందరూ కూడా మరి రేపటి నుంచి అందుబాటులోకి ఈరోజు ప్రజలకు అంకితం చేసినాం కనుక మరి దీన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సంతోషంలో ఈ ఆనందంలో ఈ నెక్లెస్ రోడ్ అందాలను చూసి మీరందరూ కూడా మరి చూడాలని చెప్పి మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క ఆనందంలో పాలు పంచుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ నమస్కారం. జై తెలంగాణ. Thank you.